Hi friends, meme chese latest videos me mobile ki notification ga ravali ante subscribe button click chesi pakkane unna bell icon ni activate cheskondi. Hi friends, welcome back to my channel. ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను కెరటిన్ గురించి. సో నా హెయిర్ అయితే లెంతీగా అయిపోయింది అండ్ హెయిర్ కటింగ్ చేయించాలి అనుకుంటున్నాను. సో ఎప్పుడు హెయిర్ ఒకే స్టైల్లో ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పి కెరటిన్ కూడా ట్రై చేయాలనిపించింది. సో దీనివల్ల ఏంటంటే మన హెయిర్ కి చక్కని ప్రోటీన్స్ అందుతాయి అండ్ హెయిర్ చూడడానికి కూడా చాలా బాగుంటుందంట. సో ఈ రోజు మీకు స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వెళ్ళాను హెవెన్ సెలూన్ అండ్ స్పాకి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ ని క్లీన్ చేస్తారనమాట, హెయిర్ వాష్ చేస్తారు. సో ఈ కెరటిన్ వచ్చేసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చాలా ఎక్కువ టైం చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది అండ్ 3 to 3.5 hours వరకు టైం తీసుకుంటుంది అనమాట. చక్కగా మీరు రిలాక్స్గా ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా వచ్చి మీరు ఈ కెరటిన్ అనేది తీసుకోవాలి. సో కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. షాంపూ అప్లై చేశారు అండ్ షాంపూ అప్లై చేసిన తర్వాత సో మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు హెయిర్కి ఎలాంటి డస్ట్ ఉండకూడదు కదా. సో ఫస్ట్ వచ్చేసి వాషింగ్ అనమాట. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్కి కండిషనర్ అప్లై చేశారు. కండిషనర్ అనేది తప్పకుండా అప్లై చేయాలంట. నేను ప్రతిదీ కూడా అన్ని డీటెయిల్గా కనుక్కున్నాను వాళ్ళని ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి హెయిర్కి. సో కండిషనర్ అప్లై చేయాలా లేదా, కండిషనర్ నెసరీ ఉందా లేదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వేసేసాను అనమాట. సో చక్కగా వాళ్ళు ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెయిర్ వాష్ అయిన తర్వాత హెయిర్ కటింగ్ చేస్తున్నారనమాట. సో నేనైతే ఇక్కడ స్ట్రైట్ కట్ చేయించాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫెదర్ కట్ అనమాట. ప్రీవియస్లో అయితే నేను హెయిర్కి లేయర్ కట్ చేయించాను, క్రియేటివ్ లేయర్ కట్, అది కూడా చాలా బాగుంది. సో ఈసారి నేను లేయర్ కట్ కాకుండా స్ట్రైట్ కట్కే ప్రిఫరెన్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ హెయిర్ కటింగ్ చేసేటప్పుడు కూడా మనకి చూపిస్తారనమాట ఎంత కట్ చేయం మేడం అని చెప్పి. ఫస్ట్ అయితే వాళ్ళు చెప్తారు మీ హెయిర్ ఇక్కడ వరకు అయితే చాలా థిన్గా ఉంది, ఇక్కడ వరకు కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఆ తర్వాత మన ఇష్టం ఎంతవరకు కట్ చేయమంటే వాళ్ళు అంతవరకు కట్ చేస్తారు. బట్ లుక్ అయితే ఇలా బాగుంటుంది అని చెప్పి చెప్తారు. నేనైతే ఎక్కడి వరకు అయితే థిన్గా ఉందో అక్కడ వరకు కట్ చేయండి అని చెప్పాను, ఎందుకంటే నాకు అంత లెంతీ హెయిర్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సో ఉన్న హెయిర్ అయినా సరే చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపించాలి. ఓకే, హెయిర్ కటింగ్ అయిపోయింది. హెయిర్ కటింగ్ అయిపోయిన తర్వాత మనకి కెరటిన్ క్రీమ్ అనేది అప్లై చేస్తారనమాట. చాలా థిన్ లేయర్స్ తీస్తూ అప్లై చేస్తారు, చాలా థిన్ లేయర్స్ చేస్తూ అప్లై చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఈ క్రీమ్ అప్లై చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే అంత థిన్ లేయర్స్గా చేసి అప్లై చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఈ కెరటిన్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత సిల్వర్ ఫాయిల్ తీసుకొని హెయిర్ మొత్తం కూడా కవర్ చేశారు. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా. సో ఎందుకంటే కొంచెం హీట్నెస్ వస్తుందంట ఇలా సిల్వర్ ఫాయిల్ వేయడం వల్ల, మన ఆ క్రీమ్ అనేది చక్కగా అబ్జర్వ్ అవుతుంది రూట్స్లోకి వరకు కూడా అని చెప్పారు. సో ప్రతిదీ కూడా నేను అన్ని డీటెయిల్గా కనుక్కున్నాను, ఎందుకు ఇది పెడుతున్నారు, ఏంటి యూజ్ ఏంటి అండ్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నేను ఎవ్రీథింగ్ కనుక్కున్నాను అనమాట నేను. ఓకే, ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంచిన తర్వాత ఒక 40 మినిట్స్ అంతే ఉండాలి. 40 మినిట్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో అవుతారు. ఓకే, ఆ 40 మినిట్స్ అయితే చాలా అంటే చాలా బోర్ కొట్టేసింది నాకు. సో నేనైతే కొంచెం సేపు ఫోన్ చూశాను, ఆ తర్వాత కొంచెం సేపు ఇంటికి కాల్ చేసి మాట్లాడాను, ఆ తర్వాత బోర్ కొట్టి కాఫీ కూడా తాగేస్తున్నాను ఇక్కడ. సో చాలా పేషెన్స్గా ఉండాలి ఆ 40 మినిట్స్ అయితే. ఓకే, 40 మినిట్స్ తర్వాత ఆ సిల్వర్ ఫాయిల్ రిమూవ్ చేసేసి సో బ్లో డ్రై చేస్తారు హెయిర్కి. సో కొంచెం కూడా వెట్నెస్ లేకుండా ఫుల్ డ్రై అయిపోవాలన్నమాట హెయిర్. సో ఇలాగా బ్లో డ్రై అనేది కొంచెం ఎక్కువసేపే ఇచ్చారు. ఆ తర్వాత ప్రాసెస్ వచ్చేసి బ్లో డ్రై చేసిన తర్వాత హెయిర్ ఐరనింగ్ చేశారు. ఇది కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా థిన్ లేయర్స్గా చేసి మనకి హెయిర్ ఐరనింగ్ అనేది చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ మీరు ఎంత థిన్ లేయర్స్ అనేది తీస్తున్నారో. నా హెయిర్ చూసి నాకే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది లుక్. సో మనకి కెరాటిన్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ అనేది చేయలేదు, చూసారు కదా మీరు. హెయిర్ వాష్ అనేది 2 డేస్ ఆఫ్టర్ మళ్ళీ హెయిర్ వాషింగ్ ఉంటుందంట. ఇప్పుడైతే ఆ క్రీమ్ అనేది మన హెయిర్కి పట్టేసింది, 2 డేస్ తర్వాత మనకి హెయిర్ వాష్ అనేది చేస్తారు. సో ఈ 2
2 డేస్ కూడా ఎలా ఉండమన్నారంటే హెయిర్ టై చేయకుండా ఉండాలి, అండ్ హెయిర్కి స్వెట్ రాకుండా చూసుకోండి, అండ్ హెయిర్ తడవకూడదు అని చెప్పి ఇవన్నీ చెప్పారనమాట. ఇలా ఫాలో అయితేనే 2 డేస్ తర్వాత మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్ స్వెట్ పట్టకుండా అయితే చూసుకోమన్నారు కంపల్సరీగా, అండ్ నిద్రపోయేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా పడుకోండి. సో ఎందుకంటే హెయిర్ ఎక్కువ ఫోల్డింగ్స్ పడకుండా నీట్గా చూడమన్నారు. ఓకే, 2 డేస్ తర్వాత నేను హెయిర్ వాషింగ్కి మళ్ళీ వెళ్ళాను సెలూన్కి. సో స్టార్టింగ్ డే మనకి తీసుకున్నంత టైం అయితే ఇప్పుడు తీసుకోదు. అండ్ ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే ఫస్ట్ హెయిర్ని నీట్గా కోమ్ చేసేసారు. సో ట్యాంగిల్స్ ఏమైనా ఉంటాయని చెప్పి హెయిర్ని ఫస్ట్ కోమ్ చేసేసిన తర్వాత మళ్ళీ థిన్ లేయర్స్ చేస్తూ హెయిర్ ఐరనింగ్ చేశారు. సో దీనికి చాలా టైం తీసుకుంది. ఇక్కడ హెయిర్ ఐరనింగ్ చేసిన తర్వాత లుక్ చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా స్ట్రైట్ లుక్ కనిపిస్తుంది, చాలా స్మూత్ అండ్ గా ఉంది. లుక్ అయితే చూడడానికి నాకైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తున్నారనమాట. మనకి ఆ హెయిర్కి పట్టించిన క్రీమ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ 2 డేస్లో ఆ క్రీమ్ అనేది మన రూట్స్ వరకు కూడా చక్కగా వెళ్ళి చక్కని ప్రోటీన్ అనేది అందిస్తుంది, మన హెయిర్కి స్ట్రాంగ్గా అండ్ హెల్దీ లుక్లో కనిపించేలా చేస్తుంది అనమాట. సో ఇక్కడ అందరూ కూడా ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్స్ ఉన్నారు. సో చాలా బాగా చేశారు సర్వీస్ వచ్చేసి. ప్రతి స్టెప్ కూడా నాకు ఏవైతే డౌట్స్ వచ్చినాయో చాలా ఓపిక్గా చెప్పారు అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ కెరటిన్ వచ్చేసి మనకి 5 to 6 మంత్స్ వరకు ఉంటుందంట. అండ్ ఇంకొక విషయం వాళ్ళు చెప్పింది ఏంటంటే, అండ్ మనం చేసే మెయింటెనెన్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది అని చెప్పి, మంచిగా కెరటిన్ షాంపూ యూస్ చేయాలి, కెరటిన్ కండిషనర్ యూస్ చేయాలి, అండ్ ఆల్సో సీరం కూడా అప్లై చేయాలి. అండ్ ఈ 3 స్టెప్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవుతూ 2 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ అనేది చేస్తూ ఉండాలి. సో మనం చేసే మెయింటెనెన్స్ మీదే బేస్ అయి ఉంటుంది అని చెప్పని చెప్పారు. కెరటిన్ షాంపూ అండ్ కెరటిన్ కండిషనర్ అయితే యూస్ చేస్తూ ఉండాలి అని చెప్పని అన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కెరటిన్ మనకి ఎంత అవుతుందంటే అది డిపెండ్స్ అండి, షోల్డర్ లెంత్ హెయిర్కి అండ్ మీడియం హెయిర్కి అండ్ లెంతీ హెయిర్కి డిఫరెంట్గా ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి. సో అది మన హెయిర్ లెంత్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, హెయిర్ వాష్ అయిన తర్వాత ఇక్కడ బ్లో డ్రై అనేది చేస్తున్నారు అంతే. ఇంకా బ్లో డ్రై చేసిన తర్వాత ఇంకా ఎలాంటి స్టెప్స్ అనేవి లేవు, ఫైనల్ స్టెప్ అనమాట బ్లో డ్రై వచ్చేసి. చాలా మంచి హెయిర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో నేను ఇంకా మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇక్కడ హెయిర్ డ్రెస్సర్ వచ్చేసి హెయిర్ చాలా బాగుంది, బిఫోర్ ఆఫ్టర్కి చాలా చేంజ్ కనిపించింది, మీకు నచ్చిందా అని చెప్పి అడుగుతున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ని బ్యూటిఫుల్గా సెట్ చేస్తున్నారనమాట, అంటే మన ఫేస్కి ఎలా అయితే బాగుంటుంది, ఎలా అయితే సెట్ అవుతుంది, సో అలా అనమాట. సో చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ లాస్ట్లో కొంచెం హెయిర్ గ్లాసీ లుక్ రావడానికి సీరం అనేది అప్లై చేస్తున్నారు. అంతే, ఈ కెరటిన్ అనేది ఫినిష్ అయిపోయింది. సో నా హెయిర్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో సిల్కీగా స్మూత్గా అండ్ బ్యూటిఫుల్ లుక్లోకి చేంజ్ అయిపోయింది నా హెయిర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్ అనుకున్నాను. యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.